దేవుడు లేడంటవారా నీచ్ కమీనే. మనిద్దరం ఒక విషయం జెన్యున్గా మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా నీ లైఫ్లో నువ్వు లాక్ అయిపోయిన సిచ్యువేషన్ ఎప్పుడన్నా వచ్చిందా? ఏ సొల్యూషన్ దొరక్క నీ పని అయిపోయింది అని నీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఒకసారి వెనక్కి వెళ్ళి కరెక్ట్గా వెతుక్కో. ఐఎమ్ ష్యూర్ వెతికితే ప్రతి ఒక్కరి లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ ఒక్కటైనా ఉండే ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో దేవుడా నువ్వు ఉంటే నాకు హెల్ప్ చేయని ఒక్కసారి కూడా నువ్వు అడగలేదారా? జీవితం నిలువునా నిలబెట్టి నీ దూల తీర్చేస్తుంటే అడక్కేం చేస్తావు? డెఫినెట్గా అడిగి ఉంటావు. ఈ ఒక్కసారికి కాపాడని చేతులెత్తి దండం పెట్టుంటావు. నువ్వు అలా దేవుణ్ణి ప్రాధేయపడిన ఆ సిచ్యువేషన్కు ఉన్న వెయిటంతో మోసిన నీకు మాత్రమే తెలుసు. అంతో ఇంతో నీ అదృష్టం బాగుండి అన్ని అనుకూలంగా జరిగి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకో, నార్మల్ అయిపోతావు, అంతా మర్చిపోతావు. ఆ టైంలో నిన్ను ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకొచ్చింది ఏంటి అని పెద్దగా ఏం ఆలోచించవు. ఏదో అన్ని కలిసి వచ్చి అదృష్టం బాగుండి బయటపడ్డాలి అనుకుంటావు. అంతే తప్ప నీకు తెలియకుండా నిన్ను నడిపించిన పవర్ ఏంటని ఎప్పుడు ఆలోచించవు. అన్ని దారులు మూసుకుపోయినా కూడా అదృష్టం ఎలా పనిచేస్తుంటుందా? ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఫేస్ చేసే ఉంటావు కాబట్టి ఈ క్వశ్చన్ కొంచెం అండర్లైన్ చేయి. నిన్ను ఇంకా బలంగా కొట్టినవి చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడదు. నువ్వు బాగా నమ్మిన మనుషులు నీ ఊహకి కూడా అందనంత దారుణంగా నిన్ను మోసం చేస్తే ఎలా తట్టుకుని నిలబడ్డావురా? ఫేస్ చేసే ఉంటావుగా, నిలబడ్డావుగా. ఎలా నిలబడ్డావురా? నువ్వు నిన్ను నిలబెట్టిన ఇన్విజిబుల్ సపోర్ట్ ఏమై ఉంటుంది? మళ్ళీ లేచావంటే నీ వల్ల ఎలా పాసిబుల్ అయింది? ఏదో సాధిద్దామని పరిగెడుతుంటే ప్రతి విషయంలో ఫెయిల్, నేను తిప్పి తిప్పి కొడుతుంటే ఎలారా మళ్ళీ నిలబడ్డావు? ఎక్కడో లోపల నువ్వు భరించలేనంత నొప్పిని నువ్వు అనుభవిస్తున్నప్పుడు, ముందుకు అడుగేయలేనప్పుడు, సమాధానం దొరకని ప్రశ్నలు నిన్ను వెంటాడినప్పుడు, ఒక భయం నిన్ను ఆవరించినప్పుడు, నీ కంటికి రంగులన్నీ నలుపై కనిపిస్తున్నప్పుడు, నీ కండరాల్లో కదలిక నీరసించి నరాల్లో ప్రవాహం వేగం తగ్గి ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, నీ చెవులు శబ్దాన్ని ఆపి భీకరమైన నిశ్శబ్దాన్ని నీపై సంధించినప్పుడు, వాయు నాళంలో ఊపిరి బరువు పెరిగినప్పుడు, నీ కాన్ఫిడెన్స్ మోకాల మీద నించుంటుంది, అప్పుడు దేవుడా నువ్వు ఉన్నావా అని అడగాలనిపిస్తుంది. ఆ క్షణం నువ్వు పడిపోకుండా నీ చెయ్యి పట్టుకుని నిన్ను నిలబెట్టేది ఎవరో తెలుసా? వాడెవడో అర్థమవుతుందా? వాడే దేవుడు, వాడే మావా దేవుడు. ఎంత సపోర్ట్ చేసి కంటికి కనిపించడేంటి అనుకున్నావా? కళ్ళెదురుగా వచ్చి నిలబడ్డేంటి అనుకున్నావా? వాడిని చూడ్డానికి ఏ మనోనేత్రాలు అక్కర్లేదు, ఘోర తపస్సులేం చేయక్కర్లేదు. నువ్వు అర్థం చేసుకోగలిగితే వెళ్ళి అద్దం ముందు నించో. నీ కళ్ళలేకి కళ్ళు పెట్టి సూటిగా ఒకటి చూస్తుంటాడు చూడు. వాడే మావా దేవుడు, అచ్చు నీలానే ఉన్నాడు కదా. మొదటి నుంచి నేను జీవితం కొట్టిన ప్రతిసారి నిలబెట్టింది వాడే. ప్రతి ఒక్కళ్ళు ఒక లిమిట్ వరకే వస్తే, నువ్వెంతవరకు ఏడ్చుకుంటూ వెళ్తే అంతవరకు వచ్చాడాడు. నీ కళ్ళు తుడిచి నీ బాధను అర్థం చేసుకుని నీ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ వెతికి, నువ్వు పడిపోతున్న ప్రతిసారి నీకు చేయించి నిన్ను నడిపించిన పవర్ నువ్వు కాక ఇంకెవడో. మంచేదో తెలియదు, చెడేదో తెలియదు, తప్పేదో తెలియదు, ఒప్పేదో తెలియదు, నువ్వేం చేసినా నీకు సపోర్ట్ చేస్తూ నీతో నిలబడింది నువ్వు కాకపోతే ఇంకెవడరా? శరీరం తెగితే రక్తం కారినట్టు జీవితం చేసిన గాయాలకు నీ మెదడు తెగి జ్ఞానం కారితే పుట్టాడాడు. నీ పాలిట దేవుడు, నీలోంచి దేవుడు. పైనుంచి ఎవడో పలకలేదు, నీలోంచి ఒకడు స్పందించాడు. గుర్తించావును? జీవితం నిన్ను తిప్పి తిప్పి కొడితే మళ్ళీ నించుంది నువ్వే. నువ్వు పడిపోయిన ప్రతిసారి నువ్వు చేయించింది నీకే, నిన్ను నిలబెట్టింది నువ్వే, నీ ప్రతి కష్టాన్ని దాటింది నువ్వే, నీ ప్రతి ప్రాబ్లం ని సాల్వ్ చేస్తుంది నువ్వే. ఇప్పుడు చెప్పరా, దేవుడు లేడా? నీ కోసం నువ్వు ఇంత చేసి నువ్వు లేవని చెప్పడానికి నీకెంత ధైర్యం రా? నీచు కమ్మినే కుత్తే, నువ్వు ఉన్నావు, ఇంకెప్పుడు దేవుడు లేడు అనుకో. నువ్వేం చేసినా నీకు తోడుగా వాడు ఉంటాడు. వాడి ధ్యేయం ఒకటే, ఎంత టైం ఉంటే అంతవరకు నేను ఎంతవరకు కాపాడగలిగితే అంతవరకు నీ జీవితాన్ని నువ్వు కసిగా బ్రతికేలా చేయడం. అక్కడ ఇక్కడ వెతక్కు, గాడ్ ఈజ్ యువర్ గ్లాస్ మేట్. నీతో కలిసి మందు కొట్టే దేవుడు నువ్వే, ఆ రెండో గ్లాసు నీదే. జా ఖుద్కే సాత్ చేయర్స్ మార్.